కీటో డైట్ హెల్త్ టిప్స్. మీరు బరువు తగ్గాలని లేదా ఫిట్ గా మారాలి అనే ప్రయాణం మొదలు పెట్టిన వారైతే మీరు రకరకాల డైట్స్ తో ప్రయోగాలు చేసుండుంటారు కదా. ఉదాహరణకి, కండల పరిమాణం పెంచుకోవాలనుకునేవారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం, బరువు తగ్గాలనుకునేవారు కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటారు. అందుకని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆశయాలను బట్టి వివిధ రకాల డైట్లుంటాయి. మరియు అందరికీ ఒకే రకమైన డైట్ పనిచేయదు. నిజానికి కొన్ని రకాల డైట్లు పాటించడం వల్ల మీరు ఏదైనా ప్రత్యేకమైన వ్యాధితో బాధపడుతుంటే అది మరీ అపాయకరంగా మారచ్చు. ఉదాహరణకి, ఎవరైనా ఒక వ్యక్తి పోషకాహార లోప సమస్యతో బాధపడుతూ చాలా తక్కువ క్యాలరీస్ డైట్ పాటిస్తే వారి పరిస్థితి మరింత పాడవుతుంది. అందుకే మీరు పాటిస్తున్న డైట్ గురించి లోతుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరియు వాటిని పాటించే ముందు మీ శరీరంపై, మీపై అవి ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవడం ముఖ్యమే. ఇక ఇప్పుడు కీటో డైట్ లేటెస్ట్ గా చాలా మంది అనుసరిస్తున్న డైట్. అటు ఊబకాయం, ఇటు మధుమేహం, ఒక్క బాణంతో ఈ రెండు రుగ్మతలను ఖాయంగా జయించొచ్చు అంటూ తెర మీదకి దూసుకొచ్చింది కీటో డైట్. మొదటగా కీటో డైట్ గురించిన అపోహలను తెలుసుకునే ముందు మీరు ముందుగా ఈ డైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కొవ్వు పదార్థాలు అధికంగా, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉండే ఆహారాన్ని కీటోజెనిక్ డైట్ అంటారు. ఊబకాయాన్ని ఎదుర్కొనేందుకు చాలా మంది పరిశోధకులు పిండి పదార్థాలు బాగా తగ్గించేసే కీటోజెనిక్ ఆహార విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. కీటోజెనిక్ డైట్ కి చిన్న పదమే కీటో డైట్. ఈ పద్ధతిని పాటించేవారు కార్బోహైడ్రేట్లను పూర్తిగా తమ రోజువారీ ఆహారం నుంచి తొలగించాలి. ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. ఈ డైట్ యొక్క ముఖ్య ఉద్దేశం కొవ్వును ఎక్కువగా కరిగించడానికి శరీరానికి ప్రేరణనివ్వటం. ఇది కార్బోహైడ్రేట్స్ ను కరిగించడం బదులు ప్రోటీన్ల సాయంతో శరీరాన్ని ఎక్కువ క్యాలరీలు కరిగించేలా చేయటం. బరువు తగ్గటంలో కీటో డైట్ చాలా విజయవంతమైంది. చాలా మంది కీటో డైట్ ను ఫాడ్ డైట్, అనగా అది దీర్ఘకాలంగా ఏ ప్రభావం చూపదని మరియు కేవలం అప్పటికప్పుడు ఫలితాలు మాత్రమే కనిపిస్తాయని భావిస్తారు. కానీ అనేక పరిశోధనలు, సర్వేల ప్రకారం కీటో డైట్ దీర్ఘకాలికంగా కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని, దానికి కావలసిన అన్ని అర్హతలన్నీ శాస్త్రీయంగా పరీక్షించబడ్డాయని తేలింది. మీ రోజువారీ ఆహారంలోంచి చాలా మటుకు కార్బోహైడ్రేట్స్ ను తీసేయాలి, అంటే తెల్ల అన్నం, బ్రెడ్ వంటివి. ఇవి చాలా మందికి ప్రధాన ఆహారం కాబట్టి ఇది పాటించడం చాలా కష్టంగా కనిపిస్తుంది. కానీ ఇతర డైట్స్ లాగానే ఇది కూడా అలవాటు పడ్డానికి కొంత సమయం పడుతుంది. ఇక తర్వాత అంత కష్టంగా ఉండదు. కీటో డైట్ లో కొవ్వు పదార్థాలను పూర్తిగా కట్ చేయలేం, కేవలం కార్బోహైడ్రేట్లే పోతాయి. కాబట్టి కొంతమంది ఇది బరువును ఏమి తగ్గించదు, తాత్కాలికంగా నీటి బరువును మాత్రమే తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ కీటో డైట్ శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తుందని నిరూపితమైంది. తక్కువ కార్బోహైడ్రేట్ల డైట్ కీటో మీ మెదడు పనితీరును తగ్గించి తాత్కాలిక అలసటను కలిగిస్తుంది. కానీ మీరు సరైనంత ప్రోటీన్ మరియు ఖనిజ లవణాలను మీ ఆహారం ద్వారా తీసుకుంటే వ్యాయామం చేసేటప్పుడు కూడా ఏ సమస్యలు ఉండవు. ఎందుకంటే అనేక మంది వ్యాయామ నిపుణులు కూడా కీటో డైటే అనుసరిస్తారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.